మనకు నచ్చినవి చేసినా కానీ మన ఆత్మ చాలా ఆత్మ ఆహారం వెళ్తుంది, ఆత్మకు ఆహారం పొందుతుంది, ఆత్మ బలం శక్తివంతం అవుతుంది. కొంతమందికి చెస్ ఆడడం అంటే ఇష్టము, కొంతమందికి పొద్దున్నే వాకింగ్ చేస్తే పార్క్లో వాకింగ్ చేస్తే నచ్చుతుంది అంటారు. కొంతమంది ఆకాశాన్ని అలా చూస్తూ మేఘాలను చూస్తూ ఉంటే మంచిది అనిపిస్తుంది. కొంతమంది నైట్ బయట పడుకొని నక్షత్రాలను చూస్తూ అలా ఉండిపోవాలని అలా ఉంటే చాలా బాగుంటుంది అంటారు. ప్రకృతితో స్పెండ్ చేయడం ఇష్టం. కొంతమందికి మాట్లాడడం ఇష్టం, 10 మందితో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఎక్కడైతే మీ ఇష్టాలు నచ్చినవి ఏవైతే ఉన్నాయో అక్కడ మీ ఆత్మ శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. అదేంటి మౌనంగా ఉంటే ఎక్కువ బాగుంటుంది అంటే, కానీ మాట్లాడడం కూడా ఓకే అంటున్నాడు మాస్టర్ అనుకోవచ్చు, కానీ నేను చూశాను ఒక అతను, ఆయనకి మాట్లాడడం ఇష్టము. ఆయన స్పిరిచువల్ టాపిక్సే మాట్లాడతారు, బట్ 10 మంది కలిసి డిస్కషన్ పెడతారు. ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఆయన ఎనర్జీస్ ఆయన ఆరా కానీ ఇలా బాగా ఎక్స్పాండ్ ఎన్లైటన్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఉంటాడు అన్నమాట. అప్పుడు అర్థమైంది, అబ్బా మాట్లాడుతూ కూడా ఎన్లైటన్మెంట్ యొక్క సాధన ఇంత శక్తి పెరుగుతుందా అని చూశాను, అబ్బురపడ్డాను నేను. ఏదైతే మన హృదయానికి నచ్చినవి ఏవి చేసినా కానీ ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది, ఆత్మశక్తి మరింత మరింత బలపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్.